నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో దొంగలు రెచ్చిపోయారు. మండలంలోని తిమ్మాయపాలెంలో గేదెల దొంగలను స్థానికులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన రెండు గేదెలను ముగ్గురు దుండగులు ట్రాలీలో ఎక్కించి రవాణా చేస్తుండగా గుర్తించిన స్థానికులు వారిని అడ్డుకున్నారు. ముగ్గురిలో ఒకరు పారిపోగా మిగిలిన ఇద్దరిని గ్రామస్తులు తాళ్లతో కట్టేసి దేహశుద్ది చేశారు. వీరు మైదుకూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మండలంలో కండ్రిక గ్రామంలోని ఓ వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోని విలువైన పత్రాలను, కేజీ వెండి వస్తువులు, 65,000 రూపాయల నగదు అపహరించుకుపోయారు. ఈ మేరకు బాధితులు మేకల శేషయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరిపాడు మండలంలో దొంగలు తరచూ ఇలా దోపిడీలకు పాల్పడుతుండటంతో పోలీసులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకుని చోరీలకు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. ₹64,000 మరియు కోర్టు ఫైలు, రెవెన్యూ ఫైల్ రికార్డులు తీసుకెళ్లారు. ఇదంతా వస్తులని చంద్రబాబు చేశారు. వెండి 30 కిలో వెండి, 30 కిలో పైనాపిల్లలు అనుమానం లేదు నాన్న. దైవుడనే మనకైతే అనుమానం లేదు, తెలియదు, తెలియకుండా అపవాదులు లేదు. మన బాబు భార్య కాదు, ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.